ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం మహా జోరుగా సాగుతుంది. సినిమా టికెట్ల వ్యవహారంగా మొదలైన మాటల యుద్ధం మలుపులు తిరిగి రాజకీయ రచ్చకు దారితీసింది. ఒక్కసారిగా రాజకీయ మలుపులు తీసుకుంది మరో వంక పోసాని కృష్ణమురళి ఎంట్రీతో మాటల యుద్ధం బూతుల యుద్ధంగా మారిపోయింది. మొత్తానికి రెండు పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో వ్యక్తిగత విమర్శలు వికారాలు అన్నీ బయటకొస్తున్నాయి. మంత్రులు కూడా మర్యాద గీత దాటి పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగజారారు. దేవుని సన్నిధిని కూడా చూసుకోకుండా ఏడుకొండలపైనే సాక్షాత్తు అమాత్యులు బూతులు మాట్లాడేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. అందులోనూ మంత్రివర్గ ప్రక్షాళన సమయం సమీపిస్తుందనేమో మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతున్నారు. మరోవంక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ ఫ్యాన్స్ మాత్రమే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో ఒకరి తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పే పరిస్థితి ఏమి లేదు, దొందుదొంది. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా జనసేన మిత్రపక్షం బీజేపీ స్పందించకపోవడం దేనికి సంకేతం? బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందనే విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి బీజేపీ జనసేన మిత్రపక్షాలే అయినా రెండు పార్టీల మధ్య సయోధ్యత లేదనే విషయం తిరుపతి ఉప ఎన్నికల్లోనే తేలిపోయింది. ఆ తర్వాత కూడా రెండు పార్టీలు కలిసి కూర్చున్న సందర్భాలు కూడా ఇంచుమించుగా లేవనే చెప్పవచ్చు. మారిన పరిస్థితుల్లో బీజేపీ వైసీపీకి దగ్గరవుతుందనే అనుమానాలున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు పలు సందర్భాల్లో ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను బయటపెట్టారు. మరోవంక బీజేపీతో లాభం లేదని కొంచెం ఆలస్యంగానైనా గుర్తించిన జనసేన 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ఉభయ పార్టీల్లోనూ వినిపిస్తోంది. మొన్నటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య స్థానిక స్థాయిలో లోపాయికారి ఒప్పందాలు కుదిరాయి. ఫలితంగా జనసేన ఓట్ షేర్ పెరిగినా సో ఈ కారణంగా కూడా బీజేపీ మౌనం వహించిందనే అనుమానాలు కూడా లేకపోలేదు. మరోవంక పోసాని కృష్ణమురళి హద్దులు దాటి చేసిన దాడిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గట్టిగా ఖండించారు. పోసాని మురళి పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని భాష ఆయన మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీడీపీ నేత పోసాని చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుందనే అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగంగా ఎందుకు వారించటం లేదని ప్రశ్నించారు. అయితే ఇంత కథ నడిచిన తర్వాత ఏమన్నారో ఏమో, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సీన్లోనికి వచ్చారు. పవన్ కళ్యాణ్పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ నాయకులు గీత దాటి దుర్భర్షలాడు దిగారని అన్నారు. విమర్శను తట్టుకునే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలన్నారు. నువ్వు ఒకటంటే నేను వందంటానని అహంకారం తీరు రాజకీయ పతనానికి సూచకమని చెప్పారు. తిట్ల తుఫాను తెరదించి గులా తుఫాన్పై వైసీపీ శ్రద్ధ పెట్టాలని సెటర్లు వేశారు. జీవీఎల్ నరసింహారావు ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జీవీఎల్ వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. అయితే బీజేపీ జనసేనల మధ్య ఇప్పటికే పెరిగిన దూరం తాజా దుమారంతో మరింత పెరిగింది. నిజానికి జనసేన బీజేపీతో విడాకులను సిద్ధమైంది. ముహూర్తం ఖరారు కావడమే మిగిలింది. ఆ రెండు పార్టీల్లో కీలక పదవులు ఉన్నవారే అంటున్నారు.